AV1 TV ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు సెక్సాలజిస్ట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఆల్కహాల్ అనేది చాలామంది, ఎందుకంటే పార్టీస్లో కానీ లేకపోతే ఎలాంటి చిన్న ఫంక్షన్ జరిగినా కానీ ఆల్కహాల్ అనేది ఒక పార్ట్గా మారిపోయింది. సో ఆల్కహాల్ తీసుకోవడం వలన చాలామంది, అంటే యంగ్ ఏజ్ వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ 20 to 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో మరణిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన యొక్క మెయిన్గా పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ పట్టణాలకు కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లకు పంపించడం జరుగుతుంది. కానీ ఈ యంగ్ ఏజ్, అంటే ఈ పిల్లల్లో ఏంటంటే 20 నుంచి 25 ఇయర్స్ టైంలో ఆ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు 25 ఇయర్స్ వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఆల్కహాల్ తీసుకోవడం వలన ఈ యంగ్ ఏజ్ వాళ్ళలో 20 to 25 ఇయర్స్ వాళ్ళలో ఈ తీసుకున్న ఆల్కహాల్ అనేది మెదడు పైన పనిచేసి వాళ్ళ యొక్క మతిమరుపు సమస్యలకు కారణమవుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, మనకు హిప్పోకాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. హిప్పోకాంపస్ పార్ట్ ఫంక్షన్ ఏంటంటే మెమొరీ అనేది కోడింగ్ చేసి మన మెదడులోని వివిధ భాగాల్లో స్టోర్ చేసి పెడుతుంది. సో ఈ ఆల్కహాల్ ఏంటంటే ఈ హైపోథాలమస్ పైన ఎఫెక్ట్ చేసి వాళ్ళ మెమొరీని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే యంగ్ స్టూడెంట్స్, ముఖ్యంగా ఏంటంటే చదువుకునే స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క మతిమరుపు సమస్యలతో బాధపడుతూ వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ కాలేకపోతున్నారు. రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క సెరిబెల్లం, అంటే మనం ఏంటంటే తెలుగులో చిన్న మెదడు అంటాం, ఈ చిన్న మెదడు పైన ఈ ఆల్కహాల్ అనేది ప్రభావితం చూపించి వాళ్ళ యొక్క నడవడికలో, ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది కానీ లేకపోతే వాళ్ళ కోఆర్డినేషన్ స్కిల్స్ కానీ దెబ్బతీస్తుంది. తర్వాత మన హైపోథలామస్, మన ముఖ్యంగా మెదడులో ఒక హైపోథలామస్ అనే పార్ట్ ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే మన యొక్క గుండె వేగాన్ని కానీ లేకపోతే మిగిలిన మన నిద్రను కానీ ఆకలిని కానీ తర్వాత మన యొక్క శరీరంలో టెంపరేచర్ని కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది హైపోథాలమస్ పైన కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ ప్రవర్తన సమస్యలు, నిద్ర సరిగా పట్టకపోవడము, ఆకలి సరిగా వేయకపోవడం అనేది జరుగుతుంది. తర్వాత కార్టెక్స్, మనకి ఏంటంటే మన ముఖ్యంగా ఈ ఫ్రాంటల్ లోబ్ అనే పార్ట్ ఏంటంటే మన యొక్క జడ్జ్మెంట్ని కానీ తర్వాత మన బిహేవియర్ని కానీ మన ఎమోషన్స్ని కానీ కంట్రోల్ చేస్తుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ కానీ తర్వాత బిహేవియర్లో మార్పు రావడం కానీ తర్వాత వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం కానీ తర్వాత తొందరగా కోపం రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు వాళ్ళ యొక్క కొన్ని కాగ్నిటివ్ స్కిల్స్, ముఖ్యంగా ఏంటంటే ఆల్కహాల్ ఏంటంటే వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్, ముఖ్యంగా ఏంటంటే ఈ అటెన్షన్ కానీ, శ్రద్ధ కానీ, ఏకాగ్రతను కానీ ఇది డ్యామేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పార్టీస్కి వెళ్ళిన తర్వాత ఈ మనకు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్హిబిషన్స్ కోల్పోయి, ముఖ్యంగా ఈ ఫ్రంటల్ లోబ్ పైన ఈ యాక్షన్ చూపించి వాళ్ళ యొక్క ఇన్హిబిషన్స్ కోల్పోయి వాళ్ళలో ఇంపల్సివ్ బిహేవియర్, అంటే దుందుడుకుతనం అంటాం, లేకపోతే వాళ్ళ యొక్క ఇంపల్సివ్ బిహేవియర్ వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దుందుడుకుతనం వలన వాళ్ళు ఏంటంటే స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయడము, తర్వాత వాళ్ళ యొక్క వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, తర్వాత వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ పైన కాలు పెట్టడంలో దాన్ని ఆపడంలో కూడా వాళ్ళ యొక్క ఎంత ఎనర్జీ ఉపయోగించాలి, ఎంత బ్రేక్ ఎంత ప్రెషర్తో వేయాలి అనేది వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ కోల్పోవడము, తర్వాత అంతేకాకుండా వాళ్ళలో వాళ్ళ యొక్క స్పీచ్లో కానీ తర్వాత వాళ్ళ పర్సెప్షన్, అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఇన్హిబిషన్స్ అనేవి కోల్పోతున్నారు. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో, ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆల్కహాల్ అనేది మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అది వెంటనే అబ్జర్వ్ కావడం జరుగుతుంది. అబ్జర్వ్ అయిన తర్వాత వాళ్ళలో మన నాడీ వ్యవస్థ పైన పనిచేసి వాళ్ళ యొక్క ఇన్హిబిషన్స్, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క భయాలు కానీ ఇన్హిబిషన్స్ అనేవి కోల్పోయి, అంటే తగ్గిపోయి వాళ్ళు ఏంటంటే హుషారుగా మారి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఈ బీఏసీ లెవెల్ అనేది ఎక్కువగా పెరిగిపోయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాడీ వ్యవస్థ అనేది అదుపు తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే మన ప్రతి సంవత్సరం ఒక 30 నుంచి 40% మంది యాక్సిడెంట్స్ మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల అవుతున్నాయని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ విధంగా మనకేంటంటే తల్లిదండ్రులు ఒక తీవ్రమైన శోకాన్ని మిగులుస్తున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన మనం అవగాహన కల్పించాలి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపించి వాళ్ళ విజిలెన్స్, వాళ్ళ అలర్ట్నెస్ తగ్గిపోయి వాళ్ళ యొక్క దుందుడుకుతనం, అంటే ర్యాష్ డ్రైవింగ్ బిహేవియరల్ చేంజెస్ వచ్చి వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ యాక్సిడెంట్స్ గురవుతున్నారు. ఈ యాక్సిడెంట్ గురి కావడం వల్ల వాళ్ళ చాలామంది వికలాంగులుగా మారుతున్నారు. ఈ వికలాంగులుగా మారడంతో పాటు కొందరు మరణిస్తున్నారు. దాంతోపాటు కొందరు ఆ రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళకు కూడా
ఈ ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. సో కాబట్టి యువత అనేది ఏంటంటే ఆల్కహాల్ అనేది బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరిగి వాళ్ళలో ఈ యాక్సిడెంట్స్కి ఎక్కువ గురవుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే యువతని అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారో వాళ్ళ పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళని సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే ఎవరైతే పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారో ఒక వాళ్ళకు ప్రతిరోజు ఒక అరగంట వాళ్ళతో స్పెండ్ చేసినట్లయితే వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా లేకపోతే చెడు అలవాట్లకు బానిస అవుతున్నారా. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ గంజాయి, తర్వాత కొందరైతే రేవ్ పార్టీస్ క్లబ్ పార్టీస్ అని వెళ్ళడము, అక్కడ గంజాయి కానీ తర్వాత ఇతర క్లబ్ డ్రగ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అయిపోయి ఈ ర్యాష్ డ్రైవింగ్ అంటే నైట్ కార్ రేసింగ్ అని బైక్ రేసింగ్ అని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సో మనము ఇప్పుడు జనవరి 11th నుంచి 17th వరకు రోడ్ సేఫ్టీ వీక్, ఈ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా మనము ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మత్తు పదార్థాలు మరియు డ్రైవింగ్ పైన అవగాహన కలిగి ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి ఏంటంటే మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు వాళ్ళ యొక్క లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది. సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ మద్యం తాగి డ్రైవ్ చేయకండి. ఈ మద్యం తాగి డ్రైవ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి దెబ్బతినడంతో పాటు యాక్సిడెంట్స్ గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్కూల్లో కూడా యాజమాన్యం కూడా ఏంటంటే ఎవరైనా పిల్లలు అంటే ఒక వాళ్ళ ప్రవర్తన సమస్యలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు స్కూల్స్ డుమ్మా కొట్టినా కానీ కాలేజ్కి డుమ్మా కొట్టినా కానీ రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఈ పార్టీస్ కానీ తర్వాత ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం స్పెండ్ చేసినా కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించినా కానీ తర్వాత వాళ్ళ ప్రవర్తన సమస్యలు వచ్చిన వెంటనే మీరు తల్లిదండ్రులు కానీ స్కూల్ యాజమాన్యం కానీ గమనించి వాళ్ళకు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క బిహేవియర్కు అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుని అలవాటు ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ కానీ తర్వాత కొన్ని డిఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ అనే వైద్యం ద్వారా మనం మాన్పించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడే అంటే మనం ఏంటంటే ఈ 20 to 25 ఇయర్స్ అనేది చాలామంది యుక్త వయసులకు చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలో మత్తు పదార్థాలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతిని మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వాళ్ళ యొక్క బ్రెయిన్లో వివిధ భాగాల్లో ఈ ముఖ్యంగా ఈ హిప్పో క్యాంపస్ కానీ హైపోథలామస్ కానీ మెడుల్లా కానీ తర్వాత మన యొక్క కార్టెక్స్ కానీ దెబ్బతిని వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ ముఖ్యంగా మెమొరీ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ స్పీచ్ కానీ థాట్ కానీ పర్సెప్షన్ కానీ వాళ్ళ ఇంటెలెక్చువల్ కెపాసిటీ కానీ జడ్జ్మెంట్ కానీ ఇవన్నీ దెబ్బతిని వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే ఈ మత్తు పదార్థాలు ఎవరైతే అలవాటున్నారో వాళ్ళకు మనము డిఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ అనే వైద్యం ద్వారా పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళని దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయించి వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళే విధంగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.